తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడం సంచలనం రేపుతోంది. సీతానగరంలో వాటర్ సప్లై శాఖ భూముల్లో వైసీపీ ఈ ఆఫీసును అక్రమంగా నిర్మిస్తోందని, అందుకే ప్రభుత్వం కూల్చేసిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. తక్కువ లీజుతో వైసీపీ అక్రమంగా ఈ భూమిని కొట్టేసిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వం వైసీపీపై ప్రతీకార చర్యలకు దిగిందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. చంద్రబాబు 5 ఏళ్ల పాటు ఎన్ని కక్ష సాధింపు చర్యలకు దిగినా తాము బెదిరే పరిస్థితి లేదన్నారు. ఇది రాజకీయ ప్రతీకార చర్యగా భావించొచ్చా, లేక వైసీపీ గబ్జాలను టీడీపీ సరిచేస్తుందనుకోవాలా? ప్రజాపాలనలో అక్రమాలకు తావులేదని సందేశం ఇస్తున్నారా? సామాన్యుడి పాలన మాస్క్ కింద చంద్రబాబు తన విశ్వరూపం చూపించబోతున్నారా? దీనిపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. ఇక డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు కోటేశ్వరరావు గారు, అనలిస్ట్ అదేవిధంగా పాటిబండ్ల రామకృష్ణ గారు, బీజేపీ రాష్ట స్పోక్ పర్సన్, అదేవిధంగా దారు నాయక్ గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్, అదేవిధంగా ఇజ్రాయెల్ గారు, వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ. ముందుగా కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. సార్, మీ వాయిస్ అన్మ్యూట్ చేయరా. నేను అన్మ్యూట్ చేశాను, క్లారిటీ రావట్లేదు. కొంచెం చెప్పండి, కొంచెం వాయిస్ పెంచాలి మీరు. సార్ ఇప్పుడు ఓకేనా? ఓకే నా ఓకే సార్. అంటే వైసీపీ ఆఫీస్ కూల్చి సార్ అంటే వైసీపీ ఆఫీస్ కూల్చివేత నెల చూడాలి అంటే ఇది ప్రజావేదిక కూల్చడంతో దీనికి పోలిక ఉందంటారా? ప్రజావేదిక వేరు, అది ప్రభుత్వం నిర్మించినటువంటి కట్టడం. దాన్ని కూల్చినప్పుడు జరిగినటువంటి చర్చ ఏంటంటే అది అక్రమ కట్టడం, నదీ తీరంలో ఉన్నది అని చెప్పేసి చెప్పారు. ఆ చెప్పినప్పుడు నాలాంటి అనేక మంది లేదా ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు కానీ లేదా ఇతర పార్టీల వాళ్ళు కానీ ఒక్క ప్రజావేదికే కాదు, ఇంకా అనేకమైనటువంటి ఆక్రమణలు నదీ తీరంలో ఉన్నాయి, అవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ అటువంటి శక్తుల్ని వాళ్ళంతా కూడా మామూలు కాదు, పెద్ద పెద్ద బడా బాబులు, పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే పలుకుబడి కలిగినటువంటి పెద్దలు కానీ అనేక మంది ఉన్నారు. మరి వాటన్నిటి సంగతి ఎందుకుని మీరు కూల్చేస్తారా, లేదా అవి కూడా నదీ ఆక్రమణలో ఉన్నాయి లేదా చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయి అన్నప్పుడు డెఫినెట్ గా మేము కూల్చేస్తామని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం అప్పుడు పెద్ద ఎత్తున మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. కానీ ఆ తర్వాత అది కాని లేదా ఇతరత్ర ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కానీ ఒక్కదాన్ని కూడా కూల్చినటువంటి ఉదంతం అక్కడ లేదు. అందువలన ఇప్పుడు ఇది దీనికి పర్మిషన్ లేదంటున్నారు. పర్మిషన్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే పర్మిషన్ ఉండేట్లయితే అది కూల్చడం అక్రమమే అవుతుంది, దాన్ని కోర్టు ద్వారా వాళ్ళు రక్షణ పొందొచ్చు. లేదు, పర్మిషన్ లేకుండా అడ్డగోలుగా కట్టేస్తే నిబంధనల ప్రకారం మీరు కట్టినా నేను కట్టినా ఎవరు కట్టినా గానీ మన సొంత స్థలాల్లో కట్టుకున్నా గానీ వాటిని కూల్చేయడం అనేటువంటిది అనేక చోట్ల జరుగుతూ ఉంది. ఆ విధంగా కూల్చినట్లయితే దీన్ని సమర్థనీయమే. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి అక్రమ కట్టడాలు అనుమతి లేకుండా లేకపోతే మరో విధంగా కట్టినటువంటి కట్టడాలు అన్నింటినీ కూడా ఇదే దృష్టితోటి ఇదే వైఖరితోటి మిగిలినటువంటి వాటన్నింటినీ కూడా తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద. గతంలో ఎట్లాగైతే ప్రజావేదికను కూల్చి దానికే పరిమితం అయ్యి ఒక కక్ష పూరితంగా వ్యవహరించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు వ్యవహరించిందో అదే విధంగా ఇప్పుడు దీనికే పరిమితమై మిగిలినటువంటి అక్రమ కట్టడాల పట్ల అవగాహనక వహించేట్లయితే దీని కూడా కక్ష పూరితమైందిగానే జనం పరిగణించేటువంటి అవకాశం ఉంది. నిబంధనలు వేరే విధంగా ఏమన్నా ఉంటాయనేటువంటి అది వేరే అంశం, కానీ జనం దృష్టిలో ఇది కక్షపూరితంగానే చేశారనేటువంటి అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మిగిలినటువంటి అక్రమ కట్టడాల మీద కూడా ఇదే విధమైనటువంటి దూకుడు ప్రదర్శించి స్థలాలను రక్షించాలి, అక్రమ కట్టడాలను తొలగించాలి అనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. రైట్. ధరణాయ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్. గతంలో జగంది విధ్వంస పాలన ఆరోపించారు, మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? మీరు కూడా విధ్వంస పాలనే కదా. కాదండి, కాదు కాదు కాదు. విధ్వంస పాలన అంటే అది జగన్మోహన్ రెడ్డి సంస్కృతి. ఈ రోజు ఆయన సీతానగర్ వాటర్ సప్లై వాళ్ళ శాఖ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళది ల్యాండ్, ఆ ల్యాండ్ మీద పార్టీ ఆఫీస్ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. అదే ఇది అక్రమంగా వాళ్ళు నిర్మించుకొని అది కూడా తక్కువ ఇదనమాట వాళ్ళు చెప్పిన దానికి ఎటువంటి పేపర్స్ కూడా సరిగ్గా లేవు. అదేవిధంగా అక్రమ కట్టడాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి సంస్కృతి జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు
2014లో అధికారం రాగానే ప్రజావేదిక కూర్చటం, తెలుగుదేశం పార్టీ మీద రాళ్లేపియటం, తెలుగుదేశం పార్టీ మీద దౌర్జన్యాలు చెప్పియటం, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారింటికి పోయి తాళమేయటం, అదేవిధంగా ఉండవల్లిలోనే చంద్రబాబు నాయుడు గారు అక్రమ ఘట్టాన్ని ఉద్దేశంతో పైన మన ఇది పెట్టి నానా హింసలు పెట్టడం, ఇది వాళ్ళ సంస్కృతి. కానీ ఏ పర్మిషన్ తీసుకోకుండా ఇవాళ పార్టీ ఆఫీస్ కట్టారు వాళ్ళు, అది ప్రభుత్వం చూసుకుంటుంది, ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం. ఆ రోజు ప్రజావేదిక అనేది ప్రజలకు సంబంధించి డబ్బుతో కట్టింది. ఇది తెలుగుదేశం పార్టీకి అలాంటి సంస్కృతి కాదండి. చంద్రబాబు నాయుడు గారు ఇలా కక్ష తీసుకునే వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు, వాళ్ళ పార్టీ కార్యక్రమాలు జరిపించారు. అదే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదండి. ఎవరైనా రాజకీయ పార్టీలను చంద్రబాబు నాయుడు గారు గౌరవిస్తారు, కానీ అదేదో అక్రమంగా కట్టుకోవటం మాత్రం ఎవరైనా కూల్చేస్తారు. ఇప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా కానీ నువ్వు ప్రజా ఒక నది తీరాన కట్టుకుంటే ఊరుకుంటారండి, ప్రజల సొమ్ముతో కట్టుకుంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ దుర్మార్గ ప్రభుత్వం మేమేం చేసినా నడుస్తుంది, మేము మారింది తీసుకున్న పాఠాన్ని వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు, అది కరెక్ట్ కాదు. వాళ్ళు లీజు తీసుకునేటప్పుడు చెప్తున్నారు ఇట్లానే ఆరు చోట్ల కట్టారు వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఆరు చోట్ల కట్టారు, గవర్నమెంట్ పర్మిషన్ లేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కట్టాలని మా అహంకారంతో పర్మిషన్ తీసుకోకుండా, అదే వాటర్ సెల్ఫ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కూడా లేదండి వాళ్ళకి. ఏ ఆధారంతో కట్టారండి? అంటే వాళ్ళు ఎక్కడైనా ఎట్లా కట్టుకున్నా చూస్తూ ఊరుకోవాలా? కానీ మా ప్రభుత్వం కక్ష తీసుకునే ప్రభుత్వం కాదు. అదేవిధంగా పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయటం, పార్టీ ఆఫీసుల మీద ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయటం ఇలాంటి సంస్కృతి కాదండి. ఏదేమైనా కానీ మాకు అక్రమంగా లేదు, ఏదో న్యాయపరంగా అయితే ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల పక్షాన నడుస్తా ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల పాలన. రైట్. రామకృష్ణ గారు నమస్కారం అండి. సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడరా. నమస్కారం అండి. సార్ అంటే ఈ కూల్చివేతల్ని మీ పార్టీ సమర్థిస్తుందా, అంటే రాష్ట్రానికి ఇలాంటివి అవసరం అంటారా? ముందుగా జీటీవీ, జీ తెలుగు న్యూస్ వారికి అభినందనలు. దాదాపుగా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని మీరు రీచ్ అయినందుకు మీ ఛానల్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా ప్రజా సమస్యల్ని ఎండగడుతూ మీరు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్యానెల్ లో ఉన్న మిగతా సభ్యులందరికీ నమస్కారం. ఏదైతే ఈ రోజున జరిగిందో దీనికి మనం పూర్వాపరాలు కూడా పరిశీలించాలి. ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇది నదీ ఒడ్డున ఉంది, ఇది ప్రజావేదిక, దాన్ని కూల్చివేసి ఆయన ఏదైతే పరిపాలన ప్రారంభించారో, మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ వాటర్ వర్క్స్ వారి దానిలో ఆయన పార్టీ ఆఫీసు కట్టడం అనేది ఎంతవరకు సబబు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ స్థలాలు చాలా తక్కువ లీజుకి ఆయన వితౌట్ ఎనీ పర్మిషన్స్, లీజు కనీసం తీసుకొని ఉంటే అది వేరే రకంగా ఉండేది. కొన్ని చోట్ల అయితే అసలు పర్మిషన్స్ లేవు, కొన్ని చోట్ల గవర్నమెంట్ అధికారులకు కూడా నిన్న చూశాను కర్నూలులో, అదైతే అసలు వాళ్ళకి తెలియదు అంట. మిగతా అన్ని చోట్ల కూడా ఇలా ఈ విధంగా విలాసవంతమైన భవనాలు కట్టటం ఉండటం అనేది నిజంగా మరి అది పార్టీ వారి విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాను. ఇటువంటి ఇంకొకటి ముఖ్యంగా ఇరిగేషన్ బండ్స్ మీద కనుక ఎటువంటి కట్టడాలు ఉన్నా కూడా సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది, అవి తప్పనిసరిగా కూల్చేస్తారు. అవి ఎందుకంటే ఇరిగేషన్ బండ్స్ అనేవి చాలా అవసరమైనవి, అవి ఫ్లడ్ కానివ్వండి వాటికి కానీ అవసరం, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు వాడుకుంటారు. అటువంటి చోట ఇట్లాంటి కట్టడాలు ఉన్నప్పుడు ఇరిగేషన్ వాళ్ళు చిన్న చిన్న గుళ్ళు కూడా వాళ్ళు ఒప్పుకోరు, చిన్న చిన్న కాలిబాటలు లేదా ఎవరైనా చిన్న చిన్న రైతులు ఏదైనా వేస్తే కూడా వాళ్ళు వెంటనే కూల్చివేస్తారు. కానీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఇరిగేషన్ వాళ్ళు కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచారు, దానికి మనం సంతోషించాలి. ఇటువంటి ఏవైతే ఉన్నాయో, అయితే ఈ కూల్చివేత కనుక నిజంగా ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని ఆక్రమణను తొలగించే విధంగా కొనసాగితే కనుక ఇది మంచి పరిణామం.
కాకుండా దీన్ని ఒక రాజకీయ కోణంతో ఒక చోటతోనే ఆపేస్తే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ తప్పుని వీళ్ళు కంటిన్యూ చేస్తే దీన్ని నిజంగా ఖండించాల్సిందే. కాకపోతే ప్రజా ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ప్రభుత్వ స్థలాలన్నింటినీ కాపాడాలి, ఇది రాజకీయాలకు అతీతంగా అన్ని చోట్ల కూడా జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటారు. రైట్, ఇజ్రాయల్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. అంటే పార్టీ కార్యాలయాన్ని కూల్చేస్తే విమర్శలు చేస్తారు. సందీప్ గారు మీ వాయిస్ కొద్ది స్లోలో ఉంది, కొద్ది పొంగు. రైట్, పిసిఆర్. రైట్, ఇజ్రాయల్ గారు వినిపిస్తుందా వాయిస్? కొంచెం ఎందుకు స్లోగా ఉంది, వినపడుతుంది కానీ కొద్ది స్లో ఉంది, కొంచెం సరి చేస్తాను. రైట్, అంటే పార్టీ కార్యాలయాన్ని కూల్చేస్తే విమర్శలు చేస్తున్నారు మీరు, కాకపోతే ఇంతకు ముందు మీరు ప్రజావేదికలు కూల్చినప్పుడు ఇలాంటిది ఆలోచించలేదా? ప్రజా వేదిక విషయం వేరండి. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నిర్మాణం, పార్టీ ఆఫీస్ కోసం నిర్మాణం చేస్తున్నటువంటిది కార్యక్రమం వేరు. ఎందుకంటున్నారంటే కేబినెట్ లో ఆమోదం తీసుకున్న తర్వాత 33 సంవత్సరాలకు లీజుకి ప్రభుత్వం దగ్గర తీసుకున్న స్థలంలో దాదాపు నిర్మాణం పూర్తవుతున్న సందర్భంలో మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి సుమారు 20 రోజులు కూడా అవలే, అసలే పరిపాలన వ్యవస్థను ఇంకా ఒక రూట్కి తీసుకురాకుండానే వారు చేస్తూ ఏమి చెయ్యాలి ఈ ప్రభుత్వంలో ప్రజలకనేది ఆలోచించకుండా ఈ అక్రమ కట్టడాలని లేదు ఇంకో కట్టడం అని చెప్పేసి ముందు కట్టడాల మీద పడుతుంది చాలా దురదృష్టకరమండి. కట్టడాల మీద పడట్లేదండి చంద్రబాబు నాయుడు. ఒక్క విషయం వినండి, దారుణాయక్ గారు మీ దగ్గరకు వస్తాను, నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. నేను మాట్లాడతాను, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడితే దీనికి ఏమంటారండి లీజు? ఎన్ని సంవత్సరాలు? 33 సంవత్సరాలు. ఎంత తీసుకున్నారండి లీజు ఇజ్రాయల్ గారు? నేను చెప్తాను. ఇది రాష్ట్ర ప్రభుత్వం నేను చెప్తాను. ప్రభుత్వ భూములు లీజు విషయంలో ఎక్కడా కూడా అత్యధికంగా రేట్లతో ఎక్కడ ఉండవండి. ఒక దేవస్థానం భూములు గాని చాలా మంది చేతుల్లో సంవత్సరానికి 500 రూపాయలు 600 రూపాయలు ఆ లీజు విషయంలో వాళ్ళ చేతుల్లో ఉండిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇలా తీసుకుంటే గనక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని భూముల్ని సర్వే చేయవలసిన అవసరం ఉంది. ఇలా తీసుకుంటే ఈ భూములు, వారి చేతుల్లో ఉన్నటువంటి భూములు ఎవ్వరి కూడా ఆ లీజులు సమర్థవంతంగా లేవు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిన తర్వాత 2016లోనే యాజ్ పర్ జీవో ప్రకారం, 3-పార్టీ జీవో ప్రకారం టీడీపీ ఆఫీసులు కూడా మరి ప్రభుత్వ భూముల్లోని కట్టడాలు జరిగినాయి. మరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులు కూడా అక్రమ కట్టడాలా అని వచ్చి ఈ రోజు చెప్పాలంటే ఇప్పుడు మీరు రాష్ట్రం ఇజ్రాయల్ గారిని చెప్పనివ్వండి. తాడేపల్లిలో ఇవి ఉన్నటువంటి పార్టీ టీడీపీ పార్టీ ఆఫీస్ కూడా ఇవాళ అక్రమ కట్టడాయి. అలాగే చెప్తారండి, కానీ మీ ప్రభుత్వం ఉంది కదా ఇజ్రాయల్ గారు, నిన్నటిదాకా మీ ప్రభుత్వం ఉంది కదా. మీరెందుకు చేయలేదు? నిన్నటిదాకా మీ ప్రభుత్వమే ఉంది కదా. యాజ్ పర్ జీవో ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఉండవని. సార్ సార్ ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లి నివాసంలో డ్రోన్ కెమెరా పెట్టి అక్రమ కట్టడాలు అన్నారు. డ్రోన్ కెమెరా కాదండి, డ్రోన్ కెమెరా పెట్టింది దానికోసం కాదు, వరదలు వచ్చినప్పుడు గేట్లు ఎక్కడ నోటీసులు ఇచ్చారు. మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, నేను మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఇజ్రాయల్ గారు చెప్పింది విన్నాను, తర్వాత మీ దగ్గరకు వస్తాను దారుణాయక్ గారు.
చెప్పండి. ఆయన చెప్పింది, నేను చెప్పింది ఆయన వినాలి. అప్పుడు ఆయన వచ్చినట్టు నేను సమాధానం చెప్తా. ఇప్పుడు త్రీ పార్టీ జీవో నెంబర్ త్రీ పార్టీ ప్రకారము ప్రభుత్వ తలంలో అన్ని పార్టీలు ఆఫీసులు నిర్మించుకోవచ్చని తీర్మానం చేసి ప్రభుత్వం కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత 33 ఇయర్స్ లీజుకి ఇచ్చుకుని సంవత్సరం 2 ఎకరాల భూములు పార్టీ ఆఫీసు సుమారు నిర్మాణం పూర్తిగా వస్తుంది, స్లాబ్ వేస్తున్నారు. అటువంటి సమయంలో మీరు కనీసం ఒక నోటీస్ అయినా ఇచ్చారా? ఒక్క నోటీస్ అయినా ఇది అక్రమ కట్టడము, దీన్ని తొలగించండి అని ఇచ్చారా? నిన్నే ఒక నిన్న కదా మీరు ఒక ప్రొసీడింగ్ చేస్తా సార్, జీవో నెంబర్ తీసుకొచ్చింది మీరు. ఎందుకంటే ఎక్కడ మీటింగ్ పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు, మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు అది గుర్తుపెట్టుకోవాలా? మీరు ఒక అక్రమ కట్టడం ఒక సక్రమ కట్టడం ఒక ప్రభుత్వంలో కట్టేసినప్పుడు దానికి ఒక పరిస్థితుల్లో దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వెళ్ళాలా? వెళ్లకుండా నిన్న ప్రిలిమినరీ ప్రొసీడింగ్ తీస్తే మేము కోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టులో తెలుగుదేశం పార్టీ లేకపోతే ప్రభుత్వం న్యాయవాద పరంగా వచ్చాడు. ఏం చెప్పాడు? క్యూ ప్రకారం వెళ్తామని చెప్పాడు. క్యూ ప్రకారం వెళ్తామని చెప్పి మీరు ఆ క్యూ పాటించకుండా తెలుగు ఆదివారం సెలవులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నేను కూల్చేయాలని ఒక దురుద్దేశంతో పోలీసులు పెట్టుకుని విపరీతమైనటువంటి పోలీసుల దగ్గర బంధువులు శక్తి శనివారం తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళిపోయి మీరు కూల్చవలసిన అవసరం వచ్చింది చెప్పండి. అంటే ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనసపేయాలి, మోహన్ రెడ్డి గారిని అనసపేయాలి. ప్రజావేదిక ఏ టైం కూర్చారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆందోళన గురిచేయాలని ఆలోచన చేస్తున్న పనిది హైకోర్టు ఏం చెప్పింది? మీరు చట్టాన్ని మీకు రైట్ ఇజ్రాయల్ గారు దారుణంగా ఈ రోజు పొద్దున ఎడ్యుకేషన్ అధికారులతో మేము మాట్లాడాము. రైట్ ఈ రోజు కూడా మాట్లాడాము, ఎటువంటి దానికి పర్మిషన్ లేదు. కావాలంటే ప్రభుత్వం ఉందని ఆంధ్రప్రదేశ్ కట్టారు కానీ మీ కట్టడాలు అక్రమ కట్టడాలే. రైట్ మీ కట్టడం అక్రమ. రైట్ ఇజ్రాయల్ గారు మీ దగ్గరకు వస్తాం. రైట్ దారుణాయక్ గారు, అంటే వైసీపీ ఒకటే అక్రమ నిర్మాణం, వైసీపీ ఒకటే అక్రమ నిర్మాణమా? అంటే ఇతర పార్టీల కార్యాలయాలకు సంబంధించి కూడా విమర్శలు వస్తున్నాయి, వాటి సంగతి ఏంటి? వాటి మీద చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు రామకృష్ణ గారు మీ ముందే మాట్లాడారండి, చెప్పండి. కొంచెం రామకృష్ణ గారు మాట్లాడు, ఎంత పొలైట్ గా మాట్లాడారు వినండి. ఇప్పుడే మాట్లాడారు రామకృష్ణ బీజేపీ నాయకులు గారు. ఎందుకంటే ఎవరినైనా అడగండి, ఇది అక్రమ కట్టడాలు చూపించమండి, పేపర్ చూపించమనండి. వాళ్ళు లీజు కట్టలేదు, ఎంతకు తీసుకున్నారు లీజు? ఒక్క రూమ్ తీసుకుంటే, ప్రైవేట్ రూమ్ లు తీసుకుంటే వేల వేల ఉంటున్నారు. కానీ వాళ్ళకి లీజ్ ఎంతకు తీసుకున్నారు? 33 సంవత్సరాలు తీసుకున్నారంటున్నారు కదా, ఎంత లీజ్ ఎంత బయట పెట్టమని చెప్పండి. ఎంత ఎంత లీజ్ తీసుకున్నారు చెప్పండి. అది ఎంతగా తీసుకున్నామని కాదండి. అక్కడ ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిన తర్వాత జీవో నెంబర్ 3 పార్టీ కేబినెట్ ఎంత పెడుతుంది? ఇలాంటి 6 చోట్లు ఉన్నాయి. వాళ్ళ మంగళగిరి మీ టీడీపీ ఆఫీస్ కూడా అక్రమ కట్టడం. మరి మీ ప్రభుత్వం నిన్నటి దాకా ఉంది కదా సార్, మీ ప్రభుత్వం నిన్నటి దాకా ఉంది కదా. మా ఉద్దేశం కూల్చిపెట్టాలి. మరి ప్రజావేదిక ఏం చేశారు? ప్రజావేదిక ఏం చేశారు సార్? అక్రమ కూల్చడం కాదా? ప్రజావేదిక అక్రమ కూల్చడం కాదా? రైట్ రామకృష్ణ గారు, ప్రజా పరిపాలన చేయాలి, ప్రజలకంతా సంక్షేమ పనులు చెప్పండి. ఇప్పుడు ఈ విధంగా మాటకు మాటకి అడ్డుదగిలేట్లయితే ఎవరు చెప్పేది వినపడదు. కొద్దిగా కొంచెం సమయం పాటించాలి. ఇవాళ వాస్తవం మీరు మీద ఆలోచించండి. ఎందుకంటే ఆ రోజు ప్రజావేదిక అందరు చూస్తూ ఉండే ప్రజల సొమ్ముతో కట్టిన దాన్ని కూల్చేశారు.
తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. అది ఇప్పుడు ప్రజాప్రతినిధులు వచ్చి దాడి చేశారు, ఎమ్మెల్సీలు వచ్చారు, రౌడీలను ప్రవర్తించారు, ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద వెళ్ళారు. మీరు ప్రతికార చర్య తీసుకుంటున్నారా దారుణాయ్ గారు? మీరు ప్రతికార చర్య తీసుకుంటున్నారా సార్? సార్ కక్ష సాధింపు చర్యలు చెప్పారు కదా, మీరు ప్రతికార చర్య తీసుకుంటున్నారా? కక్ష సాధించే ధోరణి చంద్రబాబు నాయుడు గారికి లేదండి, తెలుగుదేశం ప్రభుత్వానికి లేదండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు. మీ సమాధానం వింటానికి కాదు, మేము ఉన్నది మీ వచ్చినట్టు మీ ఇష్టం, ఏమి మాట్లాడతారు అనేది మీ ఇష్టం, అది అది యు ఆర్ ఫ్రీ. కానీ ఇట్లా సమాధానం కనుక జరిగేట్లయితే ఎవరు మేము ప్రేక్షకులకు మేము ఉండాల్సినటువంటి అవసరం లేదు, నేను అది చెప్తా ఉంది. కానీ అడ్డు తగలదు చెప్పండి, మీరైనా ఇజ్రాయల్ గారైనా నేనైనా రామకృష్ణ గారైనా ఎవరు అడ్డు తగలకూడదు. మనం మన అభిప్రాయాలు మనం చెప్తాము, అది నచ్చుతుందా లేదా అనేటువంటిది వాళ్ళు చెప్తారు. ఇక్కడ ఇప్పుడు సందీప్ గారు, ఇప్పుడు మన ఇజ్రాయల్ గారు మేము మంత్రివర్గం జీవో అంటున్నారు, ఎస్ అవన్నీ కరెక్ట్ కాదంటలే, మంత్రివర్గం పెట్టుకోవచ్చు, జీవో పెట్టుకోవచ్చు, వాళ్ళకి అనుకూలమైనటువంటి జీవో తెచ్చుకోవచ్చు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని స్థలాలని ఈ విధంగా తీసుకున్నది అనేటువంటి ఆరోపణలు ఉన్నమాట వాస్తవం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీలోనూ లేదా మన హైదరాబాద్ లో లేదా రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలకి గుర్తింపు ఉన్నటువంటి పార్టీలకి కొన్ని నామ్స్ పెట్టి కొన్ని స్థలాలు కేటాయించిన మాట వాస్తవం. అది లీజుకి ఇచ్చారా లేకపోతే నామ మాత్రం లీజుకి ఇచ్చారా లేకపోతే మార్కెట్ కి ఇచ్చారా అనేటువంటివన్నీ కూడా అందరికీ తెలిసినటువంటిదే. ఎలా ఇచ్చినప్పటికీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దీనికి చెప్తున్నటువంటి అభ్యంతరం ప్రకారం నా అభిప్రాయం ఏంటంటే ఇలాంటి లీజులు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి లేదా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కానివ్వండి, గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి, ఎవరికి ఎంతెంత స్థలాలు లీజుకి ఇచ్చారు, ఎంతకి ఇచ్చారు, ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారు అనేటువంటిది ప్రభుత్వము ఒక వైట్ పేపర్ ద్వారా బయట పెడితే ఏ ప్రభుత్వంలో ఏం జరిగింది అనేటువంటిది జనానికి తెలుస్తుంది. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటే వాస్తవం మరుగున పడిపోతుంది. ఇప్పుడు మన ఇజ్రాయల్ గారు చెప్తున్నారు 2016లో గవర్నమెంట్ క్యాబినెట్ అని. ఓకే, మీ పార్టీకి ఇచ్చారు, మిగతా పార్టీలకు ఎందుకు ఇవ్వలేదు? మిగతా పార్టీలు ఎవరు అడగలేదా? లేకపోతే ఏ ప్రాతిపదికన నిర్ణయించారు అనేటువంటిది ఇజ్రాయల్ గారు చెప్పాలి. రెండోది, లీజ్కి ఇచ్చినటువంటిది జీవో ఉండొచ్చు లేదా మంత్రివర్గ ఆమోదం కూడా ఉండొచ్చు, దాన్ని నేను కాదంటలే. ఇప్పుడు కడుతున్నటువంటి కట్టడానికి ఆయా స్థానిక సంస్థలు కానివ్వండి, ఆయా శాఖలకు సంబంధించినటువంటి అనుమతులు గాని అవి ఉన్నాయా లేవా అనేది జనానికి వాళ్ళు తెలియాలి. లేవు అని చెప్పేసి తెలుగుదేశం ప్రతినిధులు ప్రభుత్వము అధికారులు చెప్తున్నారు. ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే ఇదిగో ఫలానా రోజు ఫలానా పర్మిషన్ వచ్చిందని చెప్పేసి చెప్పండి, అది చెప్పాలి. అది చెప్పకుండా అవన్నీ కాదు పార్టీ కట్టడం పూర్తిగా కావస్తా ఉంది, ఇవన్నీ ఎవరికి కావాలండి? పూర్తిగా పూర్తి అయిపోయినంత మాత్రాన్ని కూల్చివేయకూడదు అని ఎక్కడైనా ఉందా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? తనకి అంతస్తులు బాగున్నాడు మొత్తం కూల్చేసి పారేసింది. కొన్ని వందల మంది స్థలాలు ఫ్లాట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళందరూ లబ్బోదిపోమన్నా కానీ సుప్రీంకోర్టు దాన్ని ఏమి లెక్క చేయలేదు. అందుకని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదా, నిబంధనలకు అనుగుణంగా ఉన్నదా? ఒకవేళ నిబంధనలకు అనుగుణంగా మీరు కట్టేట్లయితే ఇప్పటికైనా మీరు దాన్ని కోర్టులో సవాల్ చేసి మీకు జరిగినటువంటి నష్టాన్ని కాంపెన్సేషన్ రూపంలో పొందవచ్చు. అటువంటిది చేయండి. అందుకని క్లారిఫికేషన్ ఇవ్వండి, అర్హత ఉందా లేదా అనేటువంటిది ఇప్పుడు జనానికి తెలియాలి. అది రైట్. ఇజ్రాయల్ గారు ఏం చెప్తారండి? ఇప్పుడు నేను అనేది ఏంటంటే కరుణాకరణ్ గారు కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. నేను ఏం చెప్తా, ఈ జీవో తీసుకొచ్చిందే 2016లో చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటానంటే ఈ 3-పార్టీ జీవో ప్రకారం ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలు ఆఫీసులు నిర్మాణం చేసుకోవచ్చు లీజు ద్వారా అని చెప్పేసి ఆ జీవో చెప్తుందని చెప్పేసి నేను చెప్తున్నా. ఇదే సందర్భంలో సిఆర్డిఓలు నిన్న మాకు నోటీస్ కూడా ఇవ్వకుండా ఒక ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ పంపించారు. పంపించినప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది కూడా హాజరయ్యాడు. హాజరైన సందర్భంలో వాళ్ళు ప్రభుత్వం హైకోర్టు ఏం చెప్పింది, చట్టాన్ని మీరి మీరు సిఆర్డిఏ ప్రవర్తించవద్దు చట్ట ప్రకారం వెళ్ళండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ న్యాయవాది ఏం చెప్పాడు, క్యూ ప్రాసెస్ ప్రకారం మేము వెళ్తాము. అంటే
మా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. మా ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. అది చేసుకోకుండా మీరు హైకోర్టు యొక్క అధికారాన్ని ధిక్కరించి అంత అర్జెంట్ గా అంత ఇమ్మీడియట్ గా శని ఆదివారాల్లో ఉదయం పూట తెల్లవారుజామునే పోలీసు మంది మార్బాలతో అక్కడ పెట్టి అక్కడ పార్టీ ఆఫీసులు కోరవలసిన అవసరం ఏంటని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేనంటే అంత అంత అవసరం ఏంటి? ఒకవేళ మా దగ్గర లీజు లేదు మేము అక్రమంగా కట్టామని నిరూపణ చేసినప్పుడు మీరు కూల్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. అలాగనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నింటినీ కూడా ప్రభుత్వం కూల్చాలి. ఆ పరిస్థితి వస్తుందా లేదు? ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా పార్టీకి సంబంధించిన భవనాల మీద మీరు కక్ష సాధింపు చేస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానం తెలుగుదేశం పార్టీ చెప్పాలి. కక్ష సాధింపు కాదండి, కక్ష సాధింపు కాదు. మేము కూడా ఎడ్యుకేషన్ అధికారులతో మాట్లాడాం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇది ఎందుకంటే నది ఒడ్డును కట్టారు కాబట్టి. హలో విజయాల గారు వినిపిస్తుంది, చెప్పండి. విజయాల గారు మా వాయిస్ వినిపిస్తుందా? రైట్, రామకృష్ణ గారు. ఇజ్రాయెల్ గారు చాలా విషయాలు చెప్పారు కానీ పర్మిషన్ ఉందా లేదా అనే అసలు విషయం చెప్పలేదు. అది అసలు విషయం, ఆ విషయం చెప్పండి. మీరు లీజు తీసుకుని ఎంతగా తీసుకున్నారు? రైట్, ఎంతకు తీసుకున్నారు? 33 సంవత్సరాలు అంటున్నారు, బాగానే ఉంది. ఎంతకు తీసుకున్నారు లీజు? ఎందుకంటే క్యాబినెట్ వాళ్ళదే కదండి. దానికి ఒక నిబంధనలు ఉన్నాయి ఆ క్యాబినెట్ కి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏరే పార్టీ వాళ్ళకి పర్మిషన్ కూడా ఇచ్చారు. ఏరే పార్టీ వాళ్ళకి కక్ష సాధింపు అలాంటి ధోరణి చంద్రబాబు నాయుడు గారికి లేదండి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీకి పర్మిషన్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు పార్టీ ఆఫీస్ కట్టుకుంటామంటే కేసీఆర్ గారికి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు గారే. రైట్, రామకృష్ణ గారు నమస్కారం. అంటే ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యం ఉంది కదా, అంటే చంద్రబాబుకు మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారా? నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సమయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ అక్కడ రోడ్డు మీద ఆపి లోపల దాకా నడిచి వచ్చిన సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన మాజీ సీఎం, ఆయనకి ఇచ్చే గౌరవం ఇవ్వాల్సిందే. అదేవిధంగా పయావుల కేశవ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏదైతే శాసనసభలు ఉంటారో వాళ్ళతో సరిగ్గా ప్రవర్తించండి అని బాబు గారు చెప్పారు. కామన్ గా చంద్రబాబు నాయుడు గారి నేచర్ అదే, ఏదో కక్ష సాధింపు మాట్లాడతాడు కానీ ఆయన నేను మారాను నేను ఇసారట్ట అంటాడు కానీ ఆయన అధికారంలోకి రాగానే ఒక ఇదైపోతాడు. ఆయన కామన్ గానే ఆ టెండెన్సీలోనే ఉంటాడు, తప్పితే ఏదో కక్ష సాధింపు చర్యలుగా పోతాడు అని మేమైతే అనుకోవట్లేదు. అదేవిధంగా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా ఈ కక్ష సాధింపు చర్యల్ని ఎవరు కూడా సమర్థించరు, అట్లాగే కక్ష సాధింపు చర్యలు కూడా చేపడతారని కూడా మేము అనుకోవటం లేదు. ఎందుకంటే ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు దానికి అనుమతులు లేకపోతే మేము వాళ్ళ చూసాం, మేము ఛానల్స్ లో చాలా చూసాం, ఆ కర్నూలులో బిల్డింగ్ కానివ్వండి, ఇంకోటి అనకాపల్లో ఎక్కడ కూడా నోటీస్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే వైసీపీ వారు చెప్పినట్టు వారు లీజుకు తీసుకొని ఉండొచ్చు, కానీ ఎక్కడా కూడా టౌన్ ప్లానింగ్ అనుమతులు కానివ్వండి, సంబంధిత శాఖల అనుమతులు కానీ వీళ్ళు తీసుకోలేదు అనేది పొద్దున్న నుంచి అన్ని ఛానల్స్ లో వస్తా ఉంది. దానికి సంబంధించిన ఆ శాఖలు కూడా చాలా నోటీసులు ఇచ్చినాయి. కర్నూలుదైతే అసలు చూశారు కదా, పెద్ద రాజభవనంలా కట్టారు. రోజు అట్నుంచే మున్సిపల్ కమిషనర్ వెళ్తాడంటే ఆ దారిలోనే అందరు వెళ్తారు, ఆర్డీఓ గారు కానీ ఎవరు, కానీ ఎవరికి కూడా గత 5 ఏళ్ళు అది కనిపిలా. అంటే ఈ విధంగా ప్రభుత్వ సొమ్ముని, ప్రభుత్వ విలువైన ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని వీళ్ళు ఈ విధంగా పార్టీ ఆఫీస్ పేరుతో ఆ రకంగా కట్టేయడం అనేది ఎంతవరకు న్యాయం? అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం దానికి ఒక జవాబుదారీతనం ఉంటది. అదేవిధంగా పెద్దలు క్షమించాలి, ఇజ్రాయెల్ గారు అంటూ హైకోర్టులో ఉంది, హైకోర్టు ఆర్డర్ని వీళ్ళు లెక్క చేయలేదు అంటే గత 5 ఏళ్ళుగా జరిగింది అదే అండి. మీరు వైసీపీ వారు ఇవాళ హైకోర్టు ఆర్డర్ని జనం లెక్క చేయట్లేదు అనే మాట అంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే రాజధాని విషయంలో మనం అనేక ఆర్డర్లు చూసాం, హైకోర్టు ఆర్డర్లు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, వీళ్ళు లెక్క చేయకపోవటం కానివ్వండి, వీళ్ళు మితిమీరి పనిచేయటం కానివ్వండి, అనేక విధంగా అరెస్టులు కానివ్వండి, చాలా 70 ఏళ్ళు 80 ఏళ్ళ ముసలాళ్ళను అరెస్టులు చేయటం, తర్వాత అనేక మంది అనేక ఇలాంటి కూల్చివేయటం,
ఇవన్నీ కూడా గతంలో జరిగినాయే. అంటే దాన్ని నేను ఏదో సమర్థించట్లేదు, మీరంటే కొంచెం ఆశాస్పదంగా ఉందండి అని చెప్తా ఉన్నా. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఉంటాయి అనేది మేము భావించట్లేదు. ఏదైనా రూల్ ప్రకారం జరుగుతుంది, సంబంధిత అధికారులు సంబంధిత శాఖలు ఏదైతే న్యాయం ప్రకారం జరుగుతాయో అవన్నీ కూడా జరుగుతాయని మాత్రం మేము తెలియదు. ఇజ్రాయల్ గారు, అంటే మీరు 33 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నారు, బాగానే ఉంది, కాకపోతే ఎంతకు తీసుకున్నారు అనేది దారుణాయక్ గారు అడుగుతున్నారు, ఏం చెప్తారు? అన్మ్యూట్ చేసి మాట్లాడరా ఇజ్రాయల్ గారు, అన్మ్యూట్ చేసి మాట్లాడరా. ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? సార్ నా వాయిస్ వినిపిస్తుందా? సందీప్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడరా ఇజ్రాయల్ గారు. లేదు, ఆయన కుదరట్లేదు అన్మ్యూట్ చేసుకోవడం. దీని మీద ఉంటుంది చూడండి, హలో చెప్పండి, వినిపిస్తుంది. ఇప్పుడు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత గుంటూరు కలెక్టర్ గారు పర్మిషన్ తో లీజుకు తీసుకోవడం జరిగిందండి 33 సంవత్సరాలకు. ఇందులో ఎక్కడ కూడా తేడా లేదు, వైసీపీ కార్యకర్త తేడా లేదు. దారుణ గారు మీ దగ్గరకు వస్తాను, నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. అంటే ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రభుత్వం ఉద్యోగస్తులు పనిచేయవలసిందే. మీ ప్రభుత్వంలో పనిచేసినప్పుడు ఆ అధికారుల్ని మనం తెలుగుదేశం కార్యకర్త అని లేకపోతే తెలుగుదేశం నాయకుడు అని అంటే కరెక్ట్ కాదండి. వాళ్ళ వాళ్ళ విధి విధానాలు వాళ్ళు నిర్వర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళకి పాపం దేవుడి దయవల్ల వాళ్ళు ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటున్న అధికారులు. ఆ అధికారులు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం ఏం చెప్తా చేయవలసిందే. అంటే చేయవలసిందంటే యాజ్ లా ప్రకారం, యాజ్ పర్ జీవ ప్రకారం జైల్లో పెట్టచ్చు, అక్రమం పెట్టచ్చు జైల్లో. మీ పేరు నాకు అర్థం అవ్వట్లేదు కానీ ఏం పేరు అండి? దారుణాయక్ గారు. దారుణాయక్ అండి. ఏంటండి? దారుణాయక్ గారు. నేను దారుణాయక్ గారు. ముందుగా ఇజ్రాయల్ గారు, నాయక్ గారు, మీరు మేము 5 సంవత్సరాల్లో ఏం చేసామో ఎలా చేసామో ప్రజలందరూ ప్రజలందరూ. కానీ మీరు వచ్చే 20 రోజుల కాకుండా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. నిన్నే కదా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగ ప్రకారం వెళ్తాం, చట్టాన్ని గౌరవిస్తాం. మీరు ఎక్కడ వెళ్ళామో ప్రజాస్వామ్య బద్దంగా వెళ్తామని చెప్పేసి మీ నాయకుడు చెప్పాడు, మీ మంత్రులు చెప్పారు. మరి అటువంటి సందర్భంలో మీరు 20 రోజులు కాకుండా కచ్చదారణ పూర్తి అనేటువంటి వాతావరణాన్ని సృష్టించి కక్ష సాధింపుంటే అచ్చెన్నాయుడు గారిని జైల్లో పెట్టడం, కక్ష సాధింపు అంటే కొల్లు రవీంద్ర గారిని జైల్లో పెట్టడం, కక్ష సాధింపు అంటే దేవిని ఉమా గారిని జైల్లో పెట్టడం, కక్ష సాధింపు అంటే ధూళిపాల నరేంద్ర గారిని జైల్లో పెట్టడం, చంద్రబాబు నాయుడు గారి 53 రోజులు జైల్లో పెట్టడం, అదే విధంగా మా అమ్మ గోవిందస్వామి గారి మహిళ కేసులు పెట్టారు, మా మీద కేసులు పెట్టారు. 16 మంది జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది కదా, మరి శ్రీలక్ష్మణ్ తీసుకెళ్లి మరి జైల్లో పెట్టలేదా మీరు? ఒక ఆఫీసర్ ఆధారం లేకుండా శ్రీలక్ష్మి చేశారండి. ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టారా? ఈడీ పెట్టారండి, ఈడీ పెట్టారండి. మీరు చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. మేము మారాలంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి చరిత్ర అనేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి చరిత్ర అనేది. ఈ రాష్ట్రానికి ఇజ్రాయల్ గారు ఈ రాష్ట్రానికి బస్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాష్ట్రానికి బస్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు గంజాయి జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ దారుణాయక్ గారు, ఇజ్రాయల్ గారు చెప్పండి. దారుణాయక్ గారు, ఇజ్రాయల్ ఇజ్రాయల్ గారు చెప్పండి. ప్రజలకు ఏం చేయాలి? మీరు ప్రజలకు ఏం ఇస్తే ఏం చేస్తారని హామీలు ఇచ్చారు. అసలు ఏమి కాకుండా బీఆర్ అనే వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు సార్, మీ జగన్మోహన్ రెడ్డి పాలన నేషనల్ సర్వేలు కూడా చెప్తున్నాయి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అనింది. ఇజ్రాయల్ గారిని మాట్లాడనివ్వండి. సందీప్ గారు, ఇజ్రాయల్ గారు చెప్పండి.
ఇప్పుడు ప్రజలో కూటమికి 164 సీట్లు ఇచ్చి మీరు మంచి చెయ్యండి అని పంపించారు. మాట్లాడుతానండి మీరు అడ్రస్ చేస్తే నేనేం మాట్లాడలే. ఇప్పుడు సీతారామ కూర్చోవేసి మంచిగా చేస్తున్నా అంటున్నా. ఆయన ఎప్పుడు డిబేట్ లోకి వచ్చారు? ఆయన ఎప్పుడన్నా లేదా ఫస్ట్ టైమా? ధర్నాకర్ మూడోసారి. ఇజ్రాయల్ గారు, ఇజ్రాయల్ గారు మీరు చెప్పండి. ఆయన ఆగితే నేను చెప్తానండి. చెప్పండి, మాట్లాడండి. ప్రజలు కూటమిని నమ్మారు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నమ్మారు, వాళ్ళు ఇస్తానన్నటువంటి సంక్షేమ పథకాలను నమ్మారు, నమ్మి ఈరోజు 164 సీట్లు ఇచ్చారు. నిన్న శాసనసభలో ప్రమాణం చేశారు రాజ్యాంగబద్ధంగా మేము వ్యవహరిస్తామని. మా నాయకుడు కూడా నిన్న ప్రమాణం చేశాడు అందరికీ సంస్కారవంతంగా పెట్టి. ధర్నాకర్ మీ దగ్గరకు వస్తారు. సరే మీకు ఏమండి, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదో. ఇప్పుడు మీరు ఇదే శాశ్వత అనుకోకండి. ప్రజలు మీరు మీ సందీప్ గారు ఆయన్ని ఆగమనండి. ధర్నాకర్ దగ్గర వస్తాను. ఇజ్రాయల్ గారు, అంటే ఎండాడలోని సర్వే నెంబర్ 175/4 రెండు ఎకరాల స్థలంలో వైసీపీ కార్యాలయం నిర్మించింది, దానికి జీవీఎంసీ అనుమతులు కాకుండా విఎంఆర్డీఏకు దరఖాస్తు చేస్తున్నారు, మీరు అనుమతులు రాకముందుకే ఆ బిల్డింగ్ లేపారని చెప్పేసి ఇప్పుడు దాన్ని కూల్చేస్తున్నామని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు, ఏం చెప్తారు? అది అబద్ధం అండి. వాళ్ళు చూపించమని కడుతుంటే మీరు హైకోర్టు వెళ్ళినప్పుడు, మీ న్యాయవాది వచ్చినప్పుడు అక్కడ పేపర్లు చూపించారు కదా. ఏదైనా క్యూ ప్రకారం వెళ్తానన్నప్పుడు ఇవాళ ఆదివారం, ఇవాళ శనివారం, ఆదివారం సెలవు. మీరు అంత అత్యవసరంగా బంధుపత్రం పెట్టి పోలీసులు పెట్టి కూర్చోవలసిన అవసరం ఉందండి. మీకు న్యాయబద్ధం కావాలంటే కోర్టు మీకు మీకు అవకాశం ఇస్తే, కోర్టు మీకు ఆర్డర్స్ ఇస్తే కూల్చేయండి మాకు అభ్యర్థి. కానీ మా దగ్గర జీవో ప్రకారం మేము లీజుకు తీసుకున్నాము, లీజు పే చేస్తున్నాము, ప్రభుత్వం కేబినెట్ ఆమోదించింది. అంత కష్టపూర్తిగా మీరు వెళ్ళవలసిన అవసరం ఏంటి? ఇప్పటికప్పుడే వైజాగ్ వెళ్ళి అక్కడ నోటీసులు ఇచ్చారు, కర్నూలులో నోటీసులు ఇస్తున్నారు, అంత అవసరం ఏంటి? అసలు మీరు ప్రజలకు ఏం చేద్దామని వచ్చారు? లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తున్నటువంటి కార్యాన్ని మీరు కూల్చేయడం కోసమే మీకు అధికారం ఇచ్చారా? ఇప్పుడు పేపర్ మీరు చూపించాలా, లేకపోతే కూల్చేటోళ్ళు చూపించాలా పేపర్లు? మేము కోర్టు సబ్మిట్ చేస్తామండి. సరే చేయండి, కోర్టు సబ్మిట్ చేయండి. ఎందుకంటే పేపర్ మీ దగ్గర మీరు కూల్ చేశారు కదా. ఇప్పుడు ఆ సందీప్ గారు చెప్పినట్టు మీ లీజ్ ఎంతకు తీసుకున్నారు సార్? లీజ్ ఎంతకు తీసుకున్నారు మీరు? నేను చెప్పాను ప్లీజ్, నేను చెప్పాను. సపోజ్ నా ఇల్లు ఉంది, నేను అక్రమ కట్టడం కట్టానని అపోజిషన్ వాళ్ళు లేకపోతే ఆ అధికార పక్షం వాళ్ళు వేస్తారు. ఒక పంచాయతీ పరంగా నా ఇల్లు ఉన్నప్పుడు పంచాయతీ ఒక నోటీస్ ఇస్తుంది, దానికి నా సమాధానం తీసుకోవాలి. ఆ సమాధానం మీరు నచ్చకపోతే మళ్ళీ ఒక నోటీస్ ఇస్తారు. మీరు ఆ దాని మీద కూడా కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత కదా నా ఇల్లును కోలగొట్టవలసింది. కానీ మీరు అది చేయకుండా ఇవాళ శనివారం రేపు ఆదివారం కోర్టుకెళ్లి అవకాశం ఇవ్వకుండా మీరు అంత అర్జెంట్ గా తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళిపోయి ప్రక్రియను బుల్డోజర్లు తీసుకెళ్లి అక్కడ ఎంత కూల్చవలసిన అవసరం ఏముంది? దానికి సమాధానం చెప్పండి మీరు. కాదు, బ్యాండ్ మేడం మాయించి అందరిని పిలిచి మీరు రండి, మేము కూర్చున్నాం అంటారండి. కూల్చిందే అక్రమంగా, మీరు కట్టుకుంటే అక్రమంగా ఉంటే కనుక మీరు ధైర్యంగా ఇంటర్ నచ్చుకోవచ్చండి. మీరు తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళి పోలీసుల్ని అక్కడ బందోబస్తు పెట్టుకుని కూల్చవలసిన అవసరం ఏంటి? అంటే భయం వస్తుంది మీకు, మీ భయం ఎక్కడ మీకు? లేదు, భయం అనేది లేదండి, భయం అనేది లేదు. తెలుగుదేశం పార్టీ ఎందుకంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు ప్రజలు? ఎందుకంటే బ్రహ్మాండమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పాలన బ్రహ్మాండం ఉంటే తీర్పు ఇచ్చారు. ఎందుకంటే పాలన బాగా సాగుతుంది. ఎక్కడైనా కానీ దుర్మార్గం వివరిస్తే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా లేదు. ఇప్పుడు దాకా మాట్లాడు కోటేశ్వరరావు గారు, అంటే నిజంగా ఇది చంద్రబాబు గారు కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్తున్నారు, కాకపోతే ఇది నిజంగా అటువంటి సిచ్యువేషన్ జరుగుతున్న సందర్భం మనం చూసాం. అంటే ఇది జనాలకు ఏ మేర వెళ్తుంది, జనాలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనుకోవచ్చు? ఇప్పుడు కక్ష సాధింపు చర్య అనేటువంటి దాన్ని ఎవరు సమర్థించరండి. అది ఎవరైనా ఎవరు పాల్పడినా గానీ దాన్ని ఖండించాల్సిందే.
ఇక్కడ జనానికి నేను ఇందాక నుంచి చెప్తుంది అదే, జనానికి అర్థం కావాల్సింది ఇప్పుడు వైసీపీ వాళ్ళు పర్మిషన్ వచ్చి అన్ని వస్తే హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఆ పర్మిషన్ హైకోర్టుకు చూపించాలి, హైకోర్టుకు చూపించి దాని ఒకవేళ మేము ఇది కూల్చివేసేటువంటి ప్రమాదం ఉంది దాన్ని స్టే ఇవ్వమని చెప్పేసి ఎందుకు అడగలేకపోయారు, అది కదా సమస్య. అది అడిగితే హైకోర్టు ఏమైనా తిరస్కరించింది ఆ స్టే ఇవ్వడానికి. ఇప్పుడు మీరు లీజ్ తీసుకున్నారు ఒకసారి వినండి వినండి, మీ దగ్గర లీజ్ పేపర్లు ఉన్నాయి, రూపాయికి తీసుకున్నారా 2 రూపాయలు తీసుకున్నారా, అది అది బిజినెస్ కాదు, అది సమస్య కాదు, ఎంతకన్నా తీసుకోవచ్చు లీజ్ అంటే లీజ్ రూపాయి అయినా లీజ్ అయ్యి లక్ష అయినా లీజ్ అయ్యి. మీరు బిల్డింగ్ పర్మిషన్ ఉంటే ఒకవేళ మీరు హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి లీజు డాక్యుమెంట్స్ ఇవి, లేదా మా భవన అనుమతికి ఇదిగో ఇది ఉన్నది దీన్ని కూల్ చేసే అవకాశం ఉందని ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా కామన్ సెన్స్ గా కోర్టుకి వెళ్ళినప్పుడు అంటే మాకు కూల్చే ప్రమాదం ఉంది కనుక దీన్ని మీరు స్టే ఇవ్వండి అని అడుగుతారు. మీరు అది అడిగారా ఏం చెప్పింది కోర్టు? అది కదా కావాల్సింది, కోర్టు ముందు కోర్టు ముందు అంటే దానికి జనానికి అర్థం కావట్లేదు, అది నేను చెప్తాను. పేపర్లు ఉంటాయి కదా, పేపర్లు ఉంటాయి కదా, ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా సార్, ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ సవాల్ చేస్తూ కోర్టుకి వెళ్ళడం జరిగిందండి. కోర్టు ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేయడానికి మీ ఎవరికి రైట్ ఉండదండి, దాని మీద కోర్టు అదే చెప్తుంది యాజ్ పర్ రూల్ చేయమని చెప్పి చెప్తుంది, అదే జరిగింది కదా. యాజ్ పర్ రూల్ అంటే చట్టాన్ని మీరు ప్రవర్తించొద్దని చెప్పి మళ్ళీ వెళ్ళండి మీరు, నేను అనేది మళ్ళీ మీరు హైకోర్టుకి వెళ్ళండి, చట్టాన్ని మీరారు మాకు ఇంత నష్టం చేశారని చెప్పేసి క్లెయిమ్ చేయండి, అది నేను అంటున్నా. కోటేశ్వరరావు మీరు అనేది కరెక్టే, కానీ చర్య ద్వారా అవకాశాలు లేనప్పుడు అంత అత్యవసరంగా కోల్చడం ధర్మమా? ఒక మాట చెప్పండి, ధర్మమే ఉందండి గవర్నమెంట్ చేసే పని అదే. చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా అరెస్ట్ చేశారు? జీవో ప్రకారం ఆయనకు నోటీస్ ఇవ్వాలి లేదా ఎందుకు అరెస్ట్ చేయాలో చెప్పాలి. అప్పుడు నా అధికారులు ఏం చెప్పారు? మేము తర్వాత చెప్తాను అని చెప్పి చెప్పారు అంతే. అధికారులు అధికార యంత్రంగా ఉంటాగా ఉంటది. ఆ రోజు కోర్టులో వాదన జరిగిన తర్వాత మెటీరియల్ ఎవిడెన్స్ చూపించిన తర్వాత కోర్టు వారికి జైలు శిక్ష జైలుకి పంపారండి. మేము కోర్టులో ఎవిడెన్స్ చూపిద్దామని చెప్పాము, మెటీరియల్ ఎవిడెన్స్ తో సహా చూపించడం జరిగింది. రక్షణ చెప్తున్నారు కనుక, మీకు కోర్టు రక్షణ ఇచ్చిందని చెప్తున్నారు కనుక ఆ కోర్టు గవర్నమెంట్ ని కాంపెన్సేషన్ పే చేయమని చెప్పి ఆదేశిస్తుంది. వెళ్ళండి, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు మీకు అధికారం ఇచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం గురించి, ఇక్కడ ప్రజాస్వామ్యం కాదండి నిబంధనలు తప్ప ప్రజాస్వామ్యం అనే అంశం ఇందులో లేదు. ప్రజాస్వామ్యం ఏముంది ఇందులో? ప్రజాస్వామ్యం ఎక్కడుంది? నిబంధనల ప్రకారం మీకు పర్మిషన్ ఉందా లేదా, పర్మిషన్ ఉంటే మీరు కోర్టుకి ఇచ్చారా లేదా, కోర్టు దాన్ని చూసి ఏం చెప్పింది. ఇది కోర్టుకు కావాల్సింది ప్రజాస్వామ్యం కాదు నిబంధనలు. కోర్టు కూడా ప్రజాస్వామ్యం గురించి చెప్పదు. మీరు అడగచ్చు, నేను అలా సార్ కోర్టు కూడా సిఐడికి కూల్చేయండి అని ఎక్కడ ఆర్డర్ సమనేదండి. కూల్చొద్దని కూడా చెప్పలేదు కదా, అది నేను చెప్తాను. మీకు కావాల్సింది కదా, మీకు తెచ్చుకున్నారు తెచ్చుకోవడానికి. కోటేశ్వరరావు మీకు అన్ని తెలుసు, ఈ విధంగా అక్రమ కట్టడాలని కచ్చపూర్తంగా వెళ్ళటం వల్ల అది కరెక్టా లేదు? ఇలాగూ వెళ్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూల్చేయాలి కదా. నేను అదే చెప్తాను, నేను ముందే చెప్తాను, మీరు వినలేదేమో. గతంలో ప్రజావేదికని కూల్చినప్పుడు మీ మంత్రులు మొత్తం అన్ని కట్టడాల మీద, అక్రమ కట్టడాల మీద కూల్చేస్తామని చెప్పారు. ఒక్క కట్టడాన్ని కూడా కూల్చలేదు. అప్పుడు కూడా తెలుగుదేశం ఇదే ప్రశ్నించండి, మీరు మిగతా వాటి అన్నింటినీ చేస్తారా అని. తెలుసు నాకు ఆ కృష్ణానది తీరంలో ఎంతెంత పెద్ద పెద్ద భిక్షార్థులు ఉన్నారో, వాళ్ళందరూ ఎంత పలుకుబడి గల వాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఎంత మేనేజ్ చేయగలరో తెలుసు. కానీ మీ ప్రభుత్వం ఒక్క అక్రమ కట్టడాన్ని కూడా కూల్చలేదు. ఇప్పుడు కూడా నేను ఫస్ట్ చెప్పింది అదే, ఈ ప్రభుత్వం అనేటువంటిది ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేయటాన్ని సమర్థిస్తూనే ఒకవేళ నిజంగా అక్రమ కట్టడం అయితే మిగిలినటువంటి కట్టడాల పట్ల కూడా ఇదే స్పీడ్ తో ఉండాలి. లేకపోయేట్లయితే ఇది కక్షతో చేసినటువంటి
చర్యగా జనం భావిస్తారు అని నేను ముందే చెప్పాను, మీరు వినలేదేమో బహుశా. అలాగనుకుంటే అలాగనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన కట్టడాలన్నీ కూల్చేయమని చెప్పను సార్. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అక్రమ కట్టడాలు, అక్రమ కట్టడాలు అది కర్నూలు వైజాగ్ ఆఫీస్ అయినా లేకపోతే సీతానగర్ ఆఫీస్ అయినా అక్రమ కట్టడమా సక్రమ కట్టడమా చట్ట ప్రకారం ఉందా లేదా అనేది గీట్ రాయి. కోర్టులు కూడా అదే నిర్మాణం చేసినప్పుడు, ఒక పంచాయతీ భవనాన్ని నిర్మాణం చేసినప్పుడు మనం ప్రభుత్వ ఒప్పుకుంటే తీసుకుంటాం, ప్రభుత్వ ఖాళీకి ఎక్కడ ఉందో అక్కడే అక్కడ తీసుకుంటాం. కానీ అలాగని చెప్పేసి ఈ ప్రభుత్వంలో కట్టినటువంటి భవనాలన్నీ మీ ప్రభుత్వం పూజ చేసి, లేదంటే మీ ప్రభుత్వంలో కట్టినటువంటి భవనాలన్నీ ఒక్కో ప్రభుత్వం పూజ చేస్తే ఈ రాష్ట్రం ఎక్కడ కూడా శాంతి వాతావరణం ఉండదు. చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఇది పంచాయతీ భవనం కాదండి ఇజ్రాయల్ గారు, ఇది పార్టీ ఆఫీస్, పంచాయతీ భవనం కాదు. పంచాయతీ భవనం అనేది ప్రభుత్వానికి సంబంధించి అలాగనుకుంటే మీ టీడీపీ పార్టీ ఆఫీస్ ప్రభుత్వ భూములను ఉంది, మీ టీడీపీ ప్రభుత్వ ఆఫీస్ దాన్ని కూడా మీరు అధికారంలో ఉన్నారు కదా, మొన్నదా మీరు అధికారంలో ఉన్నారు కదా, రాలేయటం తెలుసు తెలుసు అక్రమ కట్టడం, ఓన్లీ కరగట్ మీద అక్రమ కట్టడం ప్రజానివేదిక, అది అక్రమ కట్టడం, దాని వల్ల ఇబ్బంది ఉంది అని ఒక్క ప్రజానివేదిక మీద ఏంటని తప్ప ఎక్కడ కూడా కట్టడం కూల్చేయాలని అవసరం పడతా లేదు. ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాల ఆఫీసులు కూడా రైట్ డిపార్ట్మెంట్ భవనానికి మీ పార్టీ ఆఫీస్ ముడి పెడుతున్నారు. డిపార్ట్మెంట్ భవనం వేరు, పార్టీ ఆఫీస్ వేరు. తెలుగుదేశం పార్టీకి కక్ష సాధించాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మీ పార్టీ కట్టడాలు అక్రమ కట్టడం అది, ఎందుకంటే డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు. కక్ష సాధింపు లేకపోతే మరి ఈ ఒక్క భవనం మీదకి ఎందుకు రావాలి మీరు, ఇంకా చాలా ఉన్నాయి కదా రాష్ట్రం అన్నింటి మీదకి వెళ్ళండి. రైట్ రైట్ రామకృష్ణ గారు చేస్తారు, అన్ని చేస్తారు, అన్ని చేస్తారు, అన్ని ఖచ్చితంగా న్యాయం చేస్తారు, ఖచ్చితంగా న్యాయం చేస్తారు ఖచ్చితంగా. రైట్ రామకృష్ణ రైట్ రామకృష్ణ గారు అంటే వైసీపీది ఒకటే అక్రమ నిర్మాణం అంటారా, అంటే మీరు ఎన్డీఏ కుటుంబంలో భాగస్వామి ఉన్నారు కదా, మీరు చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేకపోతే దీన్ని సమర్థిస్తారా? తప్పనిసరిగా ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడిందో ఈ ప్రభుత్వం అన్నిటి మీద సరైన చర్యలు తీసుకుంటది, ఎందుకంటే ప్రజాప్రభుత్వం, ప్రజలు మీకు చాలా క్లారిటీ ఉంది. మంగళగిరి పార్టీ ఆఫీస్ సంబంధించి కూడా దాని మీద చాలా విమర్శలు వచ్చాయి, దాని మీద కూడా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటారా? ఏంటండి మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి, దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తీసుకోవాలి ఇప్పుడు మీకు నేను అదే చెప్తా ఉన్నాను, ఇలాంటిది ఏదన్నా ఉండుంటే వైసీపీ వాళ్ళు తప్పనిసరిగా కోర్టులో వేయచ్చు. అక్రమ కట్టడాలని చెప్పండి మీరు తప్పనిసరిగా, ఎందుకని ఇంకోటి మీరు ఈ గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా మీరు చూస్తా ఉన్నారు, ప్రమాణ స్వీకారం అయిన దగ్గర నుంచి కూడా ఒక పాజిటివ్ మాటే మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడా కూడా నెగిటివ్ అనేది మీరు చూడలేదు. ఇవాళ నేను ఇందాక కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వాలి, సరైన గౌరవం ఇవ్వాలి, అసెంబ్లీకి వస్తే వారికి కూడా ఒక ప్రాధాన్యత ఇవ్వాలి అనే విధంగానే చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది చేతల్లో కూడా ఉండాలి. ఈరోజు చూశారు కదా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, పారిపోయారు వారు, పారిపోయారు అని మాట్లాడారు. త్రిపుల గారు గారు సత్తతో మమ్మల్ని మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సత్తతో మమ్మల్ని మాట్లాడారంటే అసెంబ్లీ పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి లేదా మంత్రులు కానివ్వండి అన్న మాటలు మనందరం కూడా మర్చిపోకూడదు. నేను ఇందాక కూడా అదే చెప్పా, కొన్ని అంటే నేను ఏదో విమర్శిస్తున్నాను అనుకోవద్దు, వైసీపీ వారు కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు ఒక ఆలోచన చేయాలి, ఇవన్నీ గతంలో మన అన్నవేగా వీళ్ళు ఏమన్నా కొత్తగా అంటున్నారా, మనం అన్న మాటలే వీళ్ళు తిరిగి మన అంటున్నారు అనుకోవాలి తప్పితే మీరు ఇవాళ మాట్లాడే ప్రతి మాట కూడా గతంలో మీరు ఒకళ్ళు కాదు 4-5 మంత్రులు అచ్చంగా ఒకే పని చేసేవాళ్ళు గతంలో. ఎవరు అన్నా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వెంటనే ఒక మీడియా పెట్టి వాళ్ళని బూతులు తిట్టడం లేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, పర్సనల్స్ మాట్లాడటం, వాళ్ళ ఇళ్ల మీద మాట్లాడటం, ఎవరైనా ఇంకా భయపడకపోతుంటే వాళ్ళ ఇంటి గోడలు బూలు చేయటం, అర్ధరాత్రి పూట అరెస్టులు చేయటం, ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి. హైకోర్టు
తీర్పుల్ని ఎన్నిటిని మీరు బేఖాతరు చేశారు అనేది కూడా ఒకసారి మనందరం గుర్తు చేసుకోవాలి. కాబట్టి అంటే దాన్ని కంటిన్యూ చేయాలని నేను కోరుకోవట్లా, దాన్ని కంటిన్యూ చేయడం కరెక్ట్ అని కూడా మేము అంటల్లా. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అలాంటివి ఏవి జరగకూడదు అని చెప్పి పెద్దలందరూ కూడా మాట్లాడుతా ఉన్నారు. పురంధేశ్వరి గారు కూడా మమ్మల్ని స్టేట్మెంట్ ఇస్తా, గతంలో ఏదైతే విధ్వంసక పరిపాలన జరిగిందో అలాంటి పరిపాలన జరగకూడదనే ప్రజలు మనకి తీర్పునిచ్చారు. మనం అలాంటి వాటికి జోలికి వెళ్లకుండా ప్రజలకు మంచి చేయటం మీద దృష్టి పెట్టాలి అని కూడా పెద్దలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అభివృద్ధి ప్రధానంగానే జరుగుతుంది తప్పితే ఇలాంటివి జరగవు అనుకుంటున్నాం. ఇది కేవలం ఇంకోటి, మీరు నిజంగానే కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఏదైనా ఉంటే ఈ కట్టడంతోనే మీరు వెళ్ళి హైకోర్టులో అన్నిటి మీద కూడా ఫైల్ చేయొచ్చు. అదేవిధంగా మీకు ఉన్న పర్ఫెక్ట్ ప్లాన్ ఏదైతే, ఈ ప్లాన్స్ అప్రూవల్ కావాలి, సిఆర్డిఏలో ఉంది, సిఆర్డిఏ ప్లాన్ అప్రూవల్ కావాలి, టౌన్ ప్లానింగ్ వాళ్ళది కావాలి. అదేవిధంగా ఇరిగేషన్ బండి అంటే మీకు తెలుసో తెలియదో కానీ ఇరిగేషన్ బండి మీద ఏదైనా కట్టాలంటే అన్నిటికంటే ఎక్కువ పర్మిషన్లు కావాలి. అసలు నాకు తెలిసి దాని మీద ఎటువంటి అనుమతులు ఇవ్వరు. మరి మీరు క్యాబినెట్ లో పెట్టి తీసుకున్నామని చెప్తున్నారు కానీ ఇరిగేషన్ బండికి ఉండే ప్రత్యేకత మీ అందరికి, మీరు ఎమ్మెల్సీ గారు మీకు తెలిసే ఉంటది, ఇరిగేషన్ బండి మీద పొరపాటున చిన్న దేవాలయం కడితే ఏదైనా ఒక రాయి పెడితే కూడా వచ్చి వాళ్ళు వెంటనే తీసేస్తారు. మేము అనేక అనుకుంటే చాలా కట్టడాలు ఉన్నాయి సార్ ఇరిగేషన్ మీద, రైట్? అదే కట్టడాలు ఉన్నాయి ఇరిగేషన్ మీద. మీరు నేను చాలా సఫలంగా చాలా తెలుసు, వాళ్ళు చిన్న రాయి పెడితే కూడా అట్లాంటిది అనేకమైనటువంటి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మీరు తప్పనిసరిగా వాటన్నిటిని కూడా రేపు పొద్దున్న నుంచి హైలైట్ చేయొచ్చు, వాటన్నిటి గురించి కూడా మాట్లాడచ్చు. తప్పనిసరిగా మీకు హక్కు ఉంది, మీరు కోర్టుకు వెళ్ళచ్చు. కాబట్టి ఆ విధంగా జరుగుద్దని కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు లేదు అని మేము భావిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో ఇది తప్పనిసరిగా ప్రజల అభివృద్ధి కోసమే ముందుకు వెళ్తాం అనుకుంటాం. మీ దగ్గరకు వచ్చే కంటే ముందు దారుణాగ్ గారు, అంటే మీరు వైసీపీ కార్యాలయం గురించి నిజంగా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? వైసీపీ కార్యాలయం మీద కాదండి, ఇప్పుడు చెప్తున్నారు కదా ఇజ్రాయల్ గారు చెప్పినట్టు చాలా కట్టడాలు ఉన్నాయి అంటే అందరూ అట్లా అక్రమంగా కట్టుకోవచ్చా? మీరు తప్పు చేస్తున్నట్టే కదా, అంటే వాళ్ళు కట్టారు మేము కూడా అక్రమంగా కట్టాము. దారుణాయ్ గారు మీరు ఖచ్చితంగా పూర్తి చేస్తారు సార్. ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి సార్ వినండి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కోడికత్తి సీనుతో పొడిపించుకొని డ్రామా ఆడి లాస్ట్ తెలుగుదేశం పార్టీ మీద కక్ష బురద తల్లి, అదే ఇవాళ స్టోరీ మొత్తం అందరూ తెలిసింది. కానీ ఈ పార్టీ ఒక డ్రామా ఆడుతుందండి, ఎందుకంటే ఈ అక్రమ కట్టడమే అక్రమం కట్టారు వాళ్ళు, కట్టాలని అక్రమ కట్టారు, అహంకారంతో కట్టారు, రైట్? అది ఆల్రెడీ భూమి ఏంటది, రైట్? హలో, రైట్? హలో, వినిపిస్తుంది? వాళ్ళకి సంబంధించి పేపర్లు కూడా లేవు, రైట్? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పేపర్లు లేదు, రైట్? కోటేశ్వర్ గారు కంక్లూడ్ ఇవ్వండి చివరిగా. ఇప్పుడు ఇజ్రాయల్ గారు చేసినటువంటి వాదన తర్కబద్ధంగా లేదనేది నా అభిప్రాయం. గతంలో మీరు కూడా చేశారు, మేము కూల్చామా అన్నారు, అంటే వాళ్ళు కూల్చలేదు కనుక మీరు కూడా మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటే, అంటే రాష్ట్ర ప్రజల ఆస్తులు, తెలుగుదేశం వైసీపీ సొంత ఆస్తులు, అవి ప్రజల ఆస్తులు. ప్రజల ఆస్తులు అయినప్పుడు మరి మేమేం చేయలేదు, మీరు కూడా ఏం చేయలేదు అనేటువంటి మాట మాట్లాడితే అది మీ ఇద్దరు ఆక్రమించుకున్నట్టు అవుతుంది. అది ప్రజల ఆస్తులు ఇజ్రాయల్ గారు చెప్పేది కరెక్ట్ కాదండి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది అన్ని పేపర్లు సాధారణగారు నాయక్ గారు ఒక నిమిషం అండి, ఇప్పుడు అదే విధంగా తెల్లవారు వెళ్ళారు, శనివారం వెళ్ళారు అని చెప్పి చెప్తున్నారు. నేను అందుకే చెప్తున్నాను, విశాఖ గీతం యూనివర్సిటీ గోడల్ని లేదా ప్రాంతాన్ని కూల్చినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిందండి? తెల్లవారుజామున కదా వెళ్ళింది, అప్పుడు టైం గుర్తు రాలేదా కూల్చివేసేటప్పుడు? అప్పుడు నోటీసులు ఇవ్వాలనేటువంటి గీతం యూనివర్సిటీకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళు వివరణ తీసుకోవాలనేటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి గుర్తు రాలేదా? అందుకని మనం మాట్లాడేది తర్కబద్ధంగా ఉండాలి, గతంలో మనం ఏం చేశాము అనేటువంటిది కూడా గమనంలో ఉంచుకోవాలి. ఇది ఈ విషయంలో నేను మళ్ళా చెప్తున్నా, మీ దగ్గర మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీ దగ్గర పర్మిషన్ లేదు, భవనానికి కానీ భవన నిర్మాణానికి కానీ పర్మిషన్ ఉన్నట్టుగా కనపట్టలేదు. ఉండేట్లయితే మీరు సెలవు రోజైనా కానీ హైకోర్టుకు వెళ్ళి తలుపు తట్టచ్చు,
మీరు ఇచ్చినటువంటి స్టేటస్ కోని ఉల్లంఘించి చేస్తున్నారని చెప్పేసి వెళ్ళొచ్చు, ఇవాళ వెళ్ళొచ్చు, రేపు వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ మీ దగ్గర మీరు చెప్పే దాన్ని బట్టి ఏంటంటే మీ దగ్గర అసలు పర్మిషన్ లేదు. పర్మిషన్ లేదంటే అది అడ్డగోలు వ్యవహారం. మీకు లీజ్ వచ్చి ఉండొచ్చు, నేను కాదట్లే. అదేవిధంగా తెలుగుదేశం గుంటూరు బంగడాల వీడిలో కట్టినటువంటి భవనం మీద కూడా గతంలో ఇదే విధమైనటువంటి ఆరోపణలు చేశారు. అవి వాస్తవమా కాదా అనేటువంటిది నాకైతే తెలియదు, కానీ ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా అనేకమైనటువంటి చోట్ల ఇటువంటి ఆరోపణలు ఉన్నమాట వాస్తవం. అందుకని వాటి అన్నింటికి సంబంధించి నేను ముందే చెప్పినట్టుగా ఏ పార్టీ ఎంత స్థలాలు ఇచ్చారు, వాటి యొక్క లీజ్ ఎంత, వాటిల్లో ఉన్నటువంటి భవనాలకు పర్మిషన్ ఏమిటనేటువంటిది ఒక శ్వేతపత్రం ప్రకటించాలి. అప్పుడు వాస్తవాలు తెలుస్తాయనేది నేను చెప్పాను. ఇప్పుడు మళ్ళా కూడా దాన్ని నేను పునరుద్ఘాటిస్తున్నాను. కరెక్ట్ మాట్లాడాలి సార్ మీరు, ఎందుకంటే రైట్ ఈ రోజు మనకు టైం లేదండి. రైట్ అయినపాత్రుడు గారు, రైట్ రైట్, థ్యాంక్ యూ కోటేశ్వర గారు, పాటిబండి రామకృష్ణ గారు, ధరునాయక్ గారు, ఇజ్రాయల్ గారు చర్చలో మాతో పాటు పాల్గొనందుకు ధన్యవాదాలు అండి. ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు చూస్తున్నామండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.